చూడు మిత్రమా, మోసం చేశారని పగలు ప్రతీకారాలు అంటూ వెళ్ళకండి. మౌనంగా ఉండండి. కాలమే వారికి సమాధానం చెబుతుంది. ఉదాహరణకు, కుళ్ళిన పండ్లను చెట్లు మోయదు, వాటంతటా అవే రాలి పడిపోతాయి. ఆ పాపం మన చేతులకు ఎందుకు? జీవితంలో ఒకటి గుర్తుంచుకో, ఒకరు బాగుపడితే చూసి ఓర్వలేనివాడు తాను బాగుపడ్డా సుఖపడలేడు. సమస్యలు మనిషి జీవితంలో చిన్నప్పటి నుండే ఉన్నాయి, కానీ మనిషికి ఎప్పుడైతే ఆలోచనలు మొదలైనాయో అప్పటి నుండి మనసుకు ప్రశాంతత కరువైపోయింది. నిన్ను ఈరోజు చులకనగా చూసేవారే రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి. ఎలా అంటే, దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా ఉండాలి. గుర్తుంచుకోండి, మనం ఏడిస్తే దేవుడు వస్తాడో రాడో తెలియదు, కానీ ఒక్కసారి నవ్వి చూడు. ఈర్ష్యతో ఎంతమంది వస్తారో ఆ నవ్వును పోగొట్టడానికి. ఇదే నేటి సమాజం తీరు. ఒక్కొక్కసారి విలువలేని దుమ్ము కణం కూడా మన కంట్లో పడి మనల్ని వెలవెలలాడేలా చేస్తుంది. అలాగే కొంతమంది నీతి లేని ఎదవలు కూడా ఒక్కొక్కసారి వారి మాటలతో మనల్ని బాధ పెడతారు. అలాంటి వారిని కాలి చెప్పుతో బుద్ధి చెప్పుకుంటూ ముందుకు వెళ్ళడమే మన లక్షణం. గుర్తుపెట్టుకో, చంప మీద కొట్టినట్టు బ్రతకాలి, బ్రతికి చూపించాలి.